చిట్ట చివరికి అంటే నేను చెప్పినప్పుడు ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేసుకుంటుంటాం, ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకుంటుంటాం, ఫైనల్ అనలైజేషన్ కూడా ఇట్లాగా జరిగేటువంటి అంచనాలు ఉందని కూడా చెప్పుకుంటాం. 100కి 80% నిజమని నేను ఇంతకుముందు కూడా చెప్పాను, 20% మన ఎక్స్పెక్టేషన్స్ దాటి కూడా జరిగేటటువంటి ఉంటాయని కూడా చెప్పుకుంటాం. అట్లాగే ఐఎన్డిఐఏ కూటమికి అతిపెద్దదైనటువంటి సవాల్ ఏం వస్తుంది, ఒకళ్ళకొకళ్ళు బయటకు పోతుండే. ఇప్పుడు మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీతో పొత్తుకోకే కమ్యూనిస్టులు వద్దంటుంది, 2 సీట్లు వేస్తామంటే దాన్ని తీసుకోవాలంటుంది, ఆవిడని కన్విన్స్ అవుతుంది రేపో మాపు ఖచ్చితంగా. అట్లాగే అఖిలేష్ యాదవ్ని వీళ్ళు 25 సీట్ల దాకా అడుగుతున్నారు, ఆయన 11 ఇస్తానన్నాడు, అందుకు కాదంటే గనక నేను ఒంటరి పోరాటం అన్నాడు, బట్ చర్చలు జరుపుతూనే ఉన్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ అంతే, వీళ్ళందరూ ఏంటంటే పైకి హడావిడి చేస్తారు, చిట్ట చివరిలో పొత్తుంటారు, కానీ వివాదాలు సృష్టిస్తూనే ఉంటారు. మొన్న రాహుల్ గాంధీ పాదయాత్ర సందర్భంగా అదేది జోడో యాత్ర సందర్భంగా బెంగాల్లో పట్టించుకోలేదు, అదే సందర్భంలో ఇక్కడ ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్లో పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు, ఎవరి కేసులు వాళ్ళది. ఇప్పుడు రాహుల్ గాంధీని వీళ్ళకి నాయకుడిగా భావించట్లేదు, వాళ్ళు వీళ్లతో సమవుజ్జిగా చూడాలనుకుంటారు, అది అసలు గేమ్ ఇక్కడ.